ప్రకాశం జిల్లా చీరాల జీవిత బీమా సంస్థ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఆయాలకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాంచ్ మేనేజర్ హరిప్రసాద్ చేత మీదుగా నిత్యావసరాలు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి రాజు శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి నేటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. 71వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. ఈ సందర్భంగా వారం రోజులు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లకు ఆయాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తమ ఉద్యోగుల జీత భత్యాలలో నుండి కొంత వెచ్చించి చేస్తున్నామని చెప్పారు. బ్రాంచ్ మేనేజర్ హరిప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థ ఉద్యోగులు వారికి వచ్చే జీతం నుండి కొంత ఈ విధంగా సేవకు వెచ్చించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ జీవిత బీమా సంస్థలో ఎంతో కొంత దాచుకుంటూ ఉంటారని అన్నారు. వారిలో ప్రైవేటు టీచర్లు కూడా ఒకరని చెప్పారు. వారిని ఈ విధంగా ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ యొక్క చీరాల బ్రాంచ్ యందు ఈ 71వ ఆవిర్భావ దినోత్సవాన్ని వారం రోజుల పాటు చేయాలని చెప్పి బ్రాంచ్ లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా నిర్ణయం జరిగింది. ఇది ఒక చీరాల బ్రాంచే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 2048 బ్రాంచుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో మొదటి రోజున జెండా ఆవిష్కరణతో ప్రారంభించి ఆఖరి రోజున ఎవరికైనా ఈ కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమందికి మామూలు రైస్ బ్యాగులు అలాగే కూరగాయలు వృద్ధాశ్రమంలోనూ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ అలాగే చీరాల్లో ఉన్న రీహాబిలేషన్ సెంటర్స్ అయినటువంటి విఠలనగర్లో ఉన్న రీహాబిలేషన్ సెంటర్లోనూ అలాగే ఇంకా ఎక్కడైనా సరే నీడీ పీపుల్ పూర్ పీపుల్ ఎవరైనా ఉన్నారో మా వంతు సేవ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ పాండమిక్ సమయంలో బయటికి వెళ్ళాలన్నా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళలేక ఉండటం వల్ల కొంతమంది ఇక్కడికే పిలిచి ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికోసం వచ్చినటువంటి టీచర్స్కి అలాగే ఆయాలకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉద్యోగులకి అలాగే పాలసీదారులందరికీ కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే విప్లవాదనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క విలువల్ని తెలుసుకునే విధంగా తయారు చేసి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జీవిత బీమా సంస్థ పాలసీదారులకి అలాగే ప్రజలందరికీ భారతదేశ సార్వభౌమాధికారానికి కూడా ఒక ఆయపట్టుగా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క సంస్థని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి మీ సహాయం కోరుతూ ఉన్నాము. ఏఈఏ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈడీ పీపుల్కి గ్రోసరీస్ అలానే రైస్ వీటిని యూనియన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు ఇక్కడ ఇవాళ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఈ ఉద్యోగుల్లో ఉన్న సుమారుగా 90% ఎంప్లాయీస్కి ప్రాతినిధ్యం వస్తున్న వహిస్తున్న సంస్థ. ఆ సంస్థ పుట్టి వాటికి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా మిత్రులందరూ కలిసి వాలంటరీగా డొనేషన్స్ అవి కలెక్ట్ చేసుకుని ఎవరైతే సమాజంలో కొంత నీడీ పీపుల్ ఉన్నారు సమాజానికి మొత్తానికి మన జేబులోంచి ప్రభుత్వం లాంటి సంస్థలు చేయాల్సిందే కానీ మన ఉద్యోగస్తులు కానీ వ్యక్తిగా ఎవరిని చేయాలంటే లిమిటెడ్గా సహాయం చేయగలరు. ఆ సహాయం చేయాలనే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి కొంత అమౌంట్స్ కొంత పూలప్ చేసుకుని ఆ అమౌంట్తో ఇవాళ కరోనా టైంలో కొన్ని ఇబ్బంది పడుతున్న కొన్ని ఫ్యామిలీస్కైనా సరే కనీసం కొంతమందికైనా సరే ఒక నెల రోజుల పాటు ఆహారానికి అందించినట్లయితే ఆ హ్యాపీనెస్ ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది, ఆ మంచితనం కానీ మీ ఆశీస్సులన్నీ కూడా ఈ సంస్థ మీద అలాగే ఉద్యోగస్తుల మీద ఉంటాయనే సదుద్దేశంతో వీళ్ళంతా కలిసి మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు రామిరెడ్డి గారిని ప్రత్యేకంగా అలాగే ఈ టీం అందరి ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు అలాగే ఈ కార్యక్రమానికి కంట్రిబ్యూట్ చేసిన సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిత్రులారా మీరందరూ కూడా ఈ ఎల్ఐసి పురోగమిస్తానికి మీరు చేయగల సహాయం అంటే ఆర్థిక రూపమని కాదు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా సరే పాలసీ లాంటివి చేస్తుంటే కనుక ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థలో మీరు చిన్న అమౌంట్స్ దగ్గర నుంచి చిన్న చిన్న అమౌంట్స్ దగ్గర నుంచి దాచుకుంటారు అవకాశం ఉంది. మీ పిల్లల పేరు కానీ పెద్దవాళ్ళ పేరు కానీ ఎవరైనా సరే అలాంటివన్నీ కూడా పాలసీలు ఎల్ఐసీలో తీసుకుని ఈ సంస్థ అభివృద్ధి కూడా మీరందరూ కూడా పాడుకోవడానికి పాటుపడాలి.